హిజాబ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న మత రాజకీయాలకు వ్యతిరేకంగా రాయదుర్గం పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముస్లిం మహిళా విద్యార్థులు వినాయక సర్కిల్లో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని స్థానిక అరబిక్ కళాశాల నుండి విద్యార్థులు ర్యాలీ చేపట్టి వినాయక సర్కిల్ వద్దకు చేరుకొని సుమారు గంటపాటు నినాదాలు చేస్తూ రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. దీంతో వినాయక సర్కిల్ సుమారు అరగంట పైగా ట్రాఫిక్ స్తంభించింది. హిజాబ్ విషయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ లాంటి మత ఉన్మాద సంస్థలు రాజకీయం చేస్తున్నాయని ఈ సందర్భంగా విద్యార్థినీలు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. హిందూ ముస్లిం భాయి భాయిగా ఉండాల్సిన ఈ దేశంలో మత రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇస్లాం మత సాంప్రదాయంపై మత ఉన్మాదులు దాడి చేయడం హేయమైన చర్య అని విద్యార్థినీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బంగి శివ అలాగే పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు మహిళా విద్యార్థినీలు పాల్గొన్నారు. हमारे इस्लाम में जायज है, हमारा ये हक है, हमें इजाजत नहीं है और इस्लाम के लिए हमें पर्दा करना जरूरी है. ये हमारा इस्लाम है, ये हमारा हक है पहनने के लिए. इसे रोकने के लिए कोई नहीं बोल सकता, ये हमसे कोई नहीं छीन सकता. ये हम पर्दा जरूर करेंगे, इसे बोलने की कोई जरूरत नहीं. हम खुद इसके लिए पहनते हैं. हिजाब ही हमारा पर्दा है, हमारा पर्दा करना जायज है. इस्लाम में हम पर्दा करेंगे. इससे पहले कभी नहीं था, अब क्यों आया है ये नया हिजाब के बारे में? इस्लाम हिजाब के बारे में कोई रूल्स नहीं कर सकते, ये नया फंडामेंटल क्यों हुआ है ऐसा? हिजाब हमारा इस्लाम है, हम इससे पीछे नहीं हटेंगे. हमारे ईमान में हिजाब ही मेन है, हमें इससे पीछे नहीं हटेंगे. और हमारे इस्लाम में हिजाब करना जरूरी है क्योंकि हमारे लिए पर्दा करना जरूरी है. इसलिए हम लड़कियों को पर्दा ही हमारी हिफाजत के लिए हम पहनते हैं. सरना बुरखा क्या को नखो करे, ये हमारे नबी के पहले से भी जमाने से भी है. ये हमें डालते सच बुरखा, ये हमारा नकाब है तो हमें भी जी सकते सो. और पीछे ऐसा भी ना करो, ऐसा तुम्हें करो नखो. ये पहले से भी हमारा हक है, ये हमें वोटते सच. हमारे नबी के जमाने से है, हमें डालते सच. ये हमना है तो हमें ये करते सो ना हो ना. ये हमें डाल काते सोच, हमने नकाब होना सोच, हमें डाल लेखो आते सोच. हमने क्यों नखो कहते, वो हमारा ये हक है. वो हमारा हमने क्यों नखो बोलते, हम डालते हैं. గత 2 నెలలుగా ఉడిపి జిల్లాలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనారిటీల విద్యార్థులకు ఈరోజు ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ విధానాలను ఖండిస్తూ రాయదుర్గం వినాయక సర్కిల్లో ముస్లిం మైనారిటీ విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే అనేక రోజుల నుంచి గడుస్తున్నటువంటి ఇది మన సంప్రదాయం. ఈరోజు ముస్లిం విద్యార్థులకు ఆ రోజు ఏదైతే ఆ కళాశాలలో వెళ్తున్నటువంటి ఆ కళాశాల ప్రిన్సిపల్ కావచ్చు, ఆ కళాశాల యజమాన్యం కావచ్చు, మీరు బుర్కాలు వేసుకొని కళాశాలకు రాకూడదు అని చెప్పి విద్యార్థులను బయటికి పంపించినటువంటి దృశ్యాలు ఈరోజు మన టీవీలో ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ముస్లిం విద్యార్థులు ఏదైతే ముస్లిం విద్యార్థులు కళాశాలకు వెళ్తుంటే బుర్కాలు చెల్లడం విద్యార్థులపైన అనేక రాజకీయాల్లో ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు పండుతా ఉంది. అదేవిధంగా ముస్లిం విద్యార్థులు ఈరోజు ఏ అన్యాయం చేశారని ముస్లిం విద్యార్థులపైన ఇంత దురాచరణగా ఓ ప్రజా ప్రతినిధి ఓ మంత్రి ఎమ్మెల్యే అయితే ముస్లిం విద్యార్థులు మీరు ఈ బుర్కాలు వేసుకొని వచ్చేటట్లుంటే మీరు పాకిస్తాన్ లో పోయి ఉండమని చెప్తారా? నీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం అని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.